మన దేశంలో పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే ముఖ్యంగా భారత్లో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కూడా ఒకటి. ఇప్పటికే ట్రయల్స్ సత్ఫలితాలు ఇస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. జంతువులపై కోవాక్సిన్ ప్రయోగ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు చేశాము అని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవు అని తెలిపింది కంపెనీ. ఆ జంతువులకి సెకండ్ డోస్ ఇచ్చారు. 14 రోజులు టెస్ట్ చేశారు. ఇక వాటి శరీరంలో ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల దగ్గర ఈ క్రిములు క్రమంగా తగ్గుతున్నాయని తేలింది. ఇలా మంచి గుడ్ న్యూస్ చెప్పడంతో భారత్లో సీరం ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికాతో పాటు బయోటెక్ వ్యాక్సిన్ కూడా వచ్చే రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతుంది అని అందరూ ఆశాజనకంగా ఉన్నారు.